ఏపీ ఎన్నికల తర్వాత ఏపీ మంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పెద్దగా మాట్లాడడం లేదు. 1000% మేం గెలుస్తామని చంద్రబాబు రోజు చెప్తున్నారు, కానీ ఎక్కడా లోకేష్ మాత్రం మీడియా ముందుకు రావడం లేదు. కనీసం ట్విట్టర్ ఖాతాలోనైనా మాదే గెలుపని స్పందించడం లేదని, ఇది ఖచ్చితంగా టీడీపీ ఓటమికి సంకేతం అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఒకవేళ టీడీపీ గెలిచే పరిస్థితే ఉంటే ఖచ్చితంగా ఆ విజయాన్ని లోకేష్కు ఆపాదించే ప్రయత్నాలు ఇప్పటికే జరిగి ఉండేవని ఆయన అంటున్నారు. ఈసారి అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు కాబట్టి టీడీపీకి గెలుపుపై ఏమాత్రం విశ్వాసం లేదని చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణగా పాత ఎన్నికలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో మహాకూటమి గెలుస్తుందన్న అంచనాలు ఉండేవి. ఆ సమయంలో లోకేష్ను బాగా ప్రమోట్ చేశారు. అప్పట్లో టీడీపీ కూటమి నగదు బదిలీ హామీ ఇచ్చింది. ఈ ఐడియా లోకేష్ మానస్ పుత్రికగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. కానీ ఇప్పుడు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదని నాగేశ్వరరావు గుర్తు చేస్తున్నారు. కాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు తనపై చేసిన కామెంట్స్ పై స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తెలిసే నేను మీడియాతో కూడా మాట్లాడడానికి భయపడ్డాను. ఇది ఖచ్చితంగా నిజమనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చెప్తాను. కానీ అంతకంటే ముందు ఆయనను నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలాగే ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడలేదు. అంటే దాని అర్థం వైసీపీ ఓడిపోతుందన్న భయంతో జగన్ గారు కూడా ఉన్నారనేనా మీ అభిప్రాయం అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ను లోకేష్ ప్రశ్నిస్తూ, ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేటువంటివి ఓ అంచనా మాత్రమే, అంతే తప్ప ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరూ అంచనా వేయలేరని లోకేష్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటూ మాట్లాడుతుంటే అతి విశ్వాసం అంటారు, నేను మాట్లాడకపోతే ఓటమి భయం అంటారు, జగన్ మీడియాతో మాట్లాడకపోయినా ఆయన గెలుపు తథ్యమని భిన్న వాదనలు వినిపించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలంటూ తనను విమర్శిస్తున్న వారికి చురకలు అంటించాడు లోకేష్. ఇంకా ఆయన మాట్లాడుతూ, లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా కూడా ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చూసుకున్న తమ నాయకుడు చంద్రబాబు నాయుడుకే ప్రజలు మళ్ళీ పట్టం కట్టబోతున్నారని లోకేష్ మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకోవడం గమనార్హం. అయితే లోకేష్ మాటలు విన్న తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానుడు లోకేష్ చాలా చక్కగా మాట్లాడి తనపై కామెంట్స్ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్కు మంచి కౌంటర్ ఇవ్వడమే కాకుండా పనిలో పనిగా వైఎస్ జగన్ను కూడా తన మాటలతో ఉలిక్కిపడేలా చేశాడని సంతోషం వ్యక్తం చేస్తుండటం విశేషం. We'll be right back.